प्रधानी मोडी तन कैबिनेट लो 27 मंदी बीसीलकु मंत्री पदवुलु इच्चारन्नारु मुनुगोडु उप एन्निकल स्टीरिंग कमिटी चेयरमैन विवेक वेंकटस्वामी नल्गोंड जिल्ला मुनुगोडु मंडल केंद्रंलो शालिवाहन संघं नायकुलतो समावेशमय्यारु उप एन्निकल्लो बीजेपी की ओटु वेयालनि कोरारु सीएम केसीआर उद्यमकारुलनु मर्चिपोयारनि मंदु पोसेटोल्लकु मंत्री पदवुलु इस्तुन्नारनि फैर अय्यारु कार्यक्रमंलो जिल्ला बीजेपी नेतलु शालिवाहन संघं नेतलु पाल्गोन्नारु వారు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కేంద్ర క్యాబినెట్ లో 27 మంది బీసీసీలను తీసుకోవడం ఎవ్వరు కూడా చేయలే అట్లా ముఖ్యమంత్రికి అయితే కేవలం ఓట్ల కోసమో ఆయన పని చేస్తుంటాడు ఓట్ల మీద ప్రేమ ఉంది ప్రజల మీద ప్రేమ లేదు మనం కూడా ఆలోచించాలి ఈ ముఖ్యమంత్రి ఆయన కొడుకు మీద ప్రేమ ఉంది బిడ్డ మీద ప్రేమ ఉంది అల్లుని మీద ప్రేమ ఉంది ఒక్కొక్కలకు వంద ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టిండు ఆయన వంద ఎకరాలలో ఫామ్ హౌస్ కేసీఆర్ కున్నది దానికోసం కాళేశ్వరం కట్టిండు నీళ్లు రావాలని ప్రజల కోసం కాదు ప్రజల కోసం ఆల్రెడీ ప్రాణాయిత చేవాలే ఉండే 36,000 కోట్లలో అయిపోతుండే అందరికీ నీళ్లు రావడానికి కానీ కమిషన్లు దోచుకొనికే దానిలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకు అన్యాయం చేసిండు మన కేజీటు పీజీ కూడా ఇస్తానాడు కదా ఇస్తుండా ఇస్తలేడు మర్చిపోయిండు ప్రజలనే మర్చిపోయిండు ఎందుకంటే ఫామ్ హౌస్ లో పడుకున్నాక 18 గంటలు ప్రజల మీద ఎక్కడ ఉంటుందో ఆలోచన ఉంటుందా లేదా ఆవో సడ్డగునికి ఒక రాజ్యసభ టికెట్ ఇచ్చిండు మందు పోస్తాడంటే దానికోసం ఆయనకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేసిండు ఉద్యమకారులను అయితే మర్చిపోయిండు ఈ ముఖ్యమంత్రి ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆస్తులు పెంచుకొనికే చేస్తున్నాడు ఇది ఒక మంచి సమయం వచ్చింది ఇదొక మంచి ఆపర్చునిటీ అన్నమాట మనందరికీ ఈ ముఖ్యమంత్రికి ఒక గుణపాఠం నేర్పడానికి మునుగోడు మార్పు తెలంగాణ మార్పు 36,000 కోట్ల చేసిన ప్రాజెక్ట్ ని 100,000 కోట్లు చేసి ఒక బొట్టు నీళ్ళు ఇయ్యలేదు నేను మా పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్క బొట్టు నీళ్ళు ఇయ్యలేదా